ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షా కుటీర్. మోక్షా కుటీర్ వచ్చేసి మనకు జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నెంబర్ 70, జూబ్లీ హిల్స్ లో ఉందండి. అండ్ అలాగే మన ఈ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీడే ఒక లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్ మేము చూపిస్తాము. దాంట్లో మీకు నచ్చిన కలెక్షన్ చూసి ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మేము కస్టమైజ్డ్ డిజైన్స్, మీకు ఏమైనా కూడా డిజైనర్ కలెక్షన్స్ కావాలన్నా, డ్రెస్సెస్ కావాలన్నా డిజైన్ చేసిస్తాము. స్టిచ్ చేయడం జరుగుతుంది, ఏమైనా కూడా వర్క్ ఎంబ్రాయిడరీ కూడా చేయడం జరుగుతుంది. పట్టు శారీస్, ఘాగ్రాస్, అనార్కలీస్, పట్టు పరటినీలు, పట్టు పావడాలు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. టైం డ్యూరేషన్ బట్టి చాలా తక్కువ కలెక్షన్ చూపిస్తున్నాం. ఒక్కసారి మోక్షా కుటీర్ ని మీరు విజిట్ అయితే మీకు నచ్చిన కలెక్షన్ మీరు సొంతం చేసుకోవచ్చు. ఈ రోజు వచ్చేసి అగైన్ నేను ఒక లాంగ్ గౌన్స్ అనేది చూపిస్తున్నాను, డిజైనర్ కలెక్షన్స్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ గౌన్ వచ్చేసి బ్యూటిఫుల్ డిజైన్ అండి. ట్రేప్డ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది మనం తీసుకున్నామండి, చాలా చక్కగా ఉంటుంది. ఇది వచ్చేసి ఒక స్నఫ్ కలర్ లో తీసుకున్నాము, చాలా రేర్ కలర్. బట్ ఇలాంటి కలర్స్ వేసుకుంటే స్కిన్ టోన్ అనేది ఇంకా హైలైట్ గా కనిపిస్తుంది. సో దీనికి వచ్చేసి నెక్ మనం ఏంటంటే కొంచెం ఏంటంటే యూ ప్యాటర్న్ లో మనం తీసుకోవడం జరిగింది. నెక్ దగ్గర కూడా చూసుకుంటే కొంచెం డల్ ఫినిషింగ్ లో మనము యాంటిక్ ఫినిషింగ్ లోనే వర్క్ తీసుకున్నాం. కట్ వర్క్, స్టోన్ వర్క్ తీసుకున్నాము అండ్ అలాగే స్ప్రింగ్ వర్క్ తీసుకున్నాము, అది కూడా నెటెడ్ మెటీరియల్ పైన. దీనికి వచ్చేసి టూ షేప్ కొంచెం ఫినిషింగ్ లో మనకి ఏంటంటే ఒక కట్ లాగా మనం తీసుకోవడం జరిగింది. చూసుకుంటే కనుక కంప్లీట్ వర్క్ ఇచ్చేసి మనం ఒక కోట్, ఓవర్ కోట్ ఏదైతే ఉంటుందో అలాంటి లాంగ్ కోట్ లాగా డిజైన్ తీసుకున్నామండి. దీన్నే ట్రేప్ షోల్డర్ ప్యాటర్న్ అంటారు. సో మనకు షోల్డర్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. స్పెషల్ గా స్లీవ్స్ అనేది మనం ఇవ్వము, స్లీవ్లెస్ ఉంటుంది. కాకపోతే ఇలా మనకు షోల్డర్స్ అనేవి కవర్ అవుతుంటాయి. ఈ మధ్యకాలంలో చాలా ట్రెండ్ లో కూడా ఉంది, వేసుకుంటే చాలా చక్కగా కనిపిస్తుంది. అఫీషియల్ ఫంక్షన్స్ కి, పార్టీస్ కి అయినా చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఏవైనా కూడా ఈవినింగ్ టైం పార్టీస్ ఫంక్షన్స్ కి కూడా చాలా డిగ్నిఫైడ్ గా కనిపిస్తూ ఉంటారు. సో చాలా సింపుల్ గా ఉంటుంది, సోబర్ గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తారు. వెనక భాగంలో కూడా చూసుకుంటే నెక్ దగ్గర మనకు వర్క్ అనేది కంటిన్యూ చేసామండి. కట్ వర్క్ మనం తీసుకున్నాము అండ్ అలాగే జరీ వర్క్ తీసుకున్నాము అండ్ స్టోన్ వర్క్ కూడా మనం తీసుకోవడం జరిగింది. చాలా సింపుల్ గా అండ్ స్టైలిష్ గా డిజైన్ చేసాము. మరొక డిజైన్ ఉంది, దాన్ని కూడా ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ గౌన్ వచ్చేసి మనకు లైట్ కలర్ లో తీసుకున్నామండి, కొంచెం లైట్ పిచ్చి షేడ్ లో మనం తీసుకున్నామండి. దీనికి వచ్చేసి నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకు బోట్ నెక్ లాగా తీసుకున్నామండి. అలాగే ఒక బంచెస్ మాదిరిగా మనం పర్ల్ డిజైన్స్ తీసుకున్నాము, కట్ వర్క్ తీసుకున్నాము, స్ప్రింగ్ డిజైన్ తీసుకున్నాము, థ్రెడ్ వర్క్ కూడా తీసుకున్నాము, ఒక బంచెస్ మాదిరిగా తీసుకున్నాము. ప్రిన్సెస్ కట్ అనేది మనం దీనికి ఇచ్చేసాము. ఆల్రెడీ కూడా మనం చూసుకుంటే ఇంకా స్లీవ్స్ కూడా మనం చూసుకుంటే 4 to 5 inches వరకు షార్ట్ స్లీవ్స్ అనేది మనం తీసుకున్నాము. అండ్ అలాగే కింది భాగంలో చూసుకుంటే జార్జెట్ మెటీరియల్, పైన చూసుకుంటే ప్యూర్ రా సిల్క్ మెటీరియల్, కింది భాగంలో ప్యూర్ జార్జెట్ తీసుకున్నాము. అది కూడా వీట్ కలర్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ తో ఆమ్రా ఎఫెక్ట్ అనేది మనం ఇచ్చాము. చక్కటి ఫ్లేయర్ అండి, చూస్తున్నారు కదా చాలా పెద్ద ఫ్లేయర్ అనేది మనం తీసుకున్నాము. చాలా చక్కగా మూవ్ అవుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఈ గౌన్ వేసుకున్నప్పుడు. వెనకాల కూడా మనం ప్లెయిన్ గా వదలకుండా కంప్లీట్ గా మనం ఒక బంచెస్ మాదిరిగా వర్క్ అనేది కంటిన్యూ చేశామండి. సో స్లీవ్స్ వచ్చేసి మనకు షార్ట్ స్లీవ్స్ ఏ ఉన్నాయి. మనం దుపట్టాతో కూడా పేరప్ చేసుకోవచ్చు, ఏదైనా కూడా ట్రెడిషనల్ ట్రెండీ దుపట్టాస్ ఉంటే కానీ, లేదంటే లెగిన్స్ తో కానివ్వండి, లేదంటే ఇలాగే మనం గౌన్ లాగా కూడా దీన్ని క్యారీ చేయొచ్చు. మరొక డిజైన్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్ పింక్ కలర్ లో ఒక డీసెంట్ డిగ్నిఫైడ్ డిజైనర్ కలెక్షన్ చూస్తున్నామండి. ఈ గౌన్ వచ్చేసి మనకు చాలా ట్రెండీగా డిజైన్ చేశారు. స్లీవ్స్ చూసుకుంటే కనుక మీడియం స్లీవ్స్ మనము స్టిచ్ చేయడం జరిగింది. దానిపైన కూడా మనం చూసుకుంటే ఒక డిఫరెంట్ స్టైల్లో మనం ఏంటంటే ఏదైతే మనకు కలంకారీ వర్క్, కలంకారీ డిజైన్స్ ప్రింట్స్ ఉన్న క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ తో మనం ఏంటంటే ఆప్టిక్ వర్క్ లాగా డిజైన్ చేశాము. ఎండింగ్ లో చూసుకుంటే మనకి ఏదైతే స్ప్రింగ్ వర్క్ ఉందో ఆ స్ప్రింగ్ వర్క్ అనేది కంటిన్యూ చేశాం. చాలా పనితనం ఉందండి దీంట్లో. చాలా ఏంటంటే ఇది ఇదంతా కూడా చాలా టైం టేకింగ్ వర్క్ అని మనం మాట్లాడవచ్చు. ఎందుకంటే అప్లిక్ వర్క్ లాగా ఇచ్చి ఆ అప్లిక్ వర్క్ పైన మనం ఏంటంటే ఈ వర్క్ అనేది కూడా ఏదైతే బీట్స్ ఉంటాయో వాటి అన్నింటిని కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే నెక్ కూడా మీరు చూస్తున్నారు కదా ఎంతో అందమైన చైనీస్ నెక్ లాగా ఇవ్వడం జరిగింది. మనం వీ నెక్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే డౌన్ సైడ్ కూడా మీరు చూసుకుంటే కనుక మనకు ఓపెన్ ఒక స్లిట్ లాగా మనం ఇవ్వడం జరిగింది. ఓపెన్ స్లిట్ లాగా పలోజో ప్యాంట్స్ అవి ఇవి వేసుకుంటే కూడా చాలా చక్కగా ఉంటుంది, ట్రెండీగా ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్ గా కూడా కనిపిస్తుంది. దీనిపైన కూడా మనం చూసుకుంటే కనుక ఏదైతే కలంకారీ ఉంటుందో అలాంటి ప్యాచెస్ లాగానే మనం తీసుకోవడం జరిగింది. కంప్లీట్ గా మొత్తం మెటీరియల్ తో మనకు అండ్ కలీస్ లాగా డిజైన్ కూడా మనం ఇవ్వడం జరిగింది. వెనకాల చూసుకుంటే మనకు సైడ్ ఓపెన్ అనేది దీనికి ఇచ్చామండి, ఫిట్టింగ్ పరంగా కూడా నో ఇష్యూస్. అండ్ వెనకాల చూసుకుంటే పైన ప్లెయిన్ గా ఇచ్చినా కూడా కింద అనేది మనకు కలంకారీ మెటీరియల్ తో ఏవైతే ప్యాచెస్ లాగా ఉన్నాయో అవంతా కూడా మనకు కంటిన్యూ అవుతుంది. ఇదంతా కూడా పెయింట్ కాదండి, మనకు మెటీరియలే వచ్చింది. ఇదంతా కూడా ఒక సపరేట్ డిజైనర్ కలెక్షన్. సో స్పెషల్లీ ఆఫ్టర్నూన్ టైంలో ఏవైనా కూడా వెడ్డింగ్స్ కావచ్చు, పార్టీస్, ఏదైనా కూడా మీటింగ్స్ వాటికి అటెండ్ అవ్వాలంటే కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ డిజైన్ ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ కూడా చూస్తున్నారు కదా, ఇది కూడా వచ్చేసి మనకు ఫుల్ లెంత్ లో వచ్చి ఒక డిజైనర్ కలెక్షన్ అనేది మనం చూస్తున్నామండి. స్లీవ్స్ చూసుకుంటే మనకు మీడియం లెంత్ లో స్లీవ్స్ అనేది తీసుకున్నామండి. పైన కూడా చూసుకుంటే నెక్ వచ్చేసి మనకు ఒక చైనీస్ నెక్ లాగా మనం తీసుకున్నాము. ఆల్మోస్ట్ మనకు మొత్తం క్లోజ్ ఉంటుంది అండ్ ఫ్రంట్ ఓపెన్ అండి. ఇదంతా కూడా మనకు బటన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్ ఫ్యాబ్రిక్ కూడా మీరు చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి కలంకారీ ఫ్యాబ్రిక్, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది మనం తీసుకోవడం జరిగింది. హ్యాండ్మేడ్ ఫ్యాబ్రిక్ అనేది మనం తీసుకోవడం జరిగింది. కంప్లీట్ వర్క్ కూడా మీరు చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ మనం తీసుకోవడం జరిగింది అండ్ నాట్ వర్క్
వర్క్ అనేది మనం తీసుకున్నాం, ముడికుట్టు అంటుంటారు కదా, అండ్ అలాగే చిప్స్ వర్క్ అనేది మనం తీసుకున్నాము, స్ప్రింగ్ వర్క్ అనేది మనం తీసుకున్నాము. అండ్ త్రూ అవుట్ ద డ్రెస్ మొత్తం కూడా మనకు వేస్ట్ లైన్ వరకు ఇలా వర్క్ తో నిండిపోతుంది. అండ్ అలాగే మధ్యలో కట్ అనేది మనం తీసుకున్నాం అండి, చూస్తున్నారు కదా. అండ్ అలాగే కట్ మధ్యలో కూడా మనం లోపల భాగంలో చూసుకుంటే కనుక కలంకారీ మెటీరియల్ అనేది మనకు ప్యూర్ కాటన్ మెటీరియల్ మనకు కనిపిస్తుంది. కలీస్ లాగా డిజైన్ అనేది కనిపిస్తుంది. ఇది ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కాదండి, ఎప్పుడు కూడా ట్రెండింగ్ లోనే ఉంటుంది. చాలా చక్కగా కనిపిస్తుంది వేసుకున్నప్పుడు కూడా. వెనుక భాగంలో కూడా కలీస్ మోడల్ లో మనకు ఒక డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ డ్రెస్ కూడా. మరి మరొక డిజైనర్ కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. సో మరొక డ్రెస్ చూసుకుంటే కనుక మనం చాక్లెట్ కలర్ లో తీసుకున్నామండి. నెక్ వీ నెక్ లైన్ అనేది మనం తీసుకోవడం జరిగింది. దీనిపైన కూడా వర్క్ అనేది మనం తీసుకున్నాము. చాలా బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ అనే థ్రెడ్ వర్క్ మనం తీసుకున్నాము. వేస్ట్ లైన్ దగ్గర సింపుల్ టేపింగ్ అనేది మనం ఇచ్చాము. స్లీవ్స్ దగ్గర కూడా టేపింగ్ ఇచ్చాం, స్లీవ్లెస్. సో అలాగే ఇక్కడ స్లీవ్స్ కూడా మనం కావాలనుకుంటే దీంట్లో స్లీవ్స్ అటాచ్ చేస్తాయండి, మనం వేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే కనుక కింది భాగంలో మనకు ఒక కలీ ప్యాటర్న్ లాగా మనం తీసుకున్నామండి. దానిపైన మనకు ప్రింట్ అనేది కూడా పింక్ కలర్ అండ్ అలాగే వీట్ కలర్ కాంబినేషన్ తో ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా మనం చూసుకుంటే అగైన్ మనకు వీనెక్ ప్యాటర్న్ వచ్చింది. బటన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది, అంటే ఒక కీ హోల్ లాగా మనం డిజైన్ అనేది తీసుకున్నామండి చాక్లెట్ కలర్ పైన. అండ్ వెనక భాగంలో కూడా చూసుకుంటే కలీస్ ఏవైతే ఫ్రంట్ ఉన్నాయో అవే కలీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. సో ఈ డ్రెస్ స్పెషాలిటీ ఏంటంటే మనకు లోపల భాగంలో కూడా చూసుకుంటే బ్లాక్ కలర్ మెటీరియల్ తో మరొక లేయర్ ఇచ్చామండి. దాని కింద కూడా ఒక బార్డర్ లాగా మనము ఒక స్నఫ్ కలర్ తో క్లాత్ అనేది తీసుకోవడం జరిగింది. చాలా చక్కగా ఉంటుంది, చాలా సాఫ్ట్ మెటీరియల్, ఒక టూ లేయర్స్ లాగా వచ్చింది. సో మరి ఇలాంటి డిజైనర్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే, లేదంటే మీకేమైనా డిజైన్స్ చేయించుకోవాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి జర్నలిస్ట్ కాలనీ రోడ్ నెంబర్ 70 జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి మోక్షా కుటీ. అండ్ మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవ్రీడే ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటాము. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు నచ్చిన కలెక్షన్ చూసి ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, వెంటనే కాల్ చేసేసేయండి. ఇది నాటి ఎపిసోడ్. మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ టైం.